ఎరుపు నలుపు రంగులతో రెక్కలు, పొడవాటి ముక్కుతో కొంగల్లా ఉండే పక్షుల్ని చూడాలంటే ఖమ్మం జిల్లాకు వెళ్ళాలి. అయితే చింతపల్లి గ్రామంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఇప్పుడు మొహం చాటేశాయి. ఏళ్ల తరబడి సందడి చేసిన పక్షులు రాకపోవడంతో ఆ గ్రామం బోసిపోతోంది. దశాబ్దాలుగా విదేశీ అతిథులు, సైబీరియా పక్షులతో చింతపల్లి గ్రామానికి విడదీయరాని బంధం ఏర్పడింది. చింతపల్లి పేరుకు తగ్గట్లుగానే ఇక్కడ భారీగా ఉండే చింత చెట్లే ఆ పక్షులకు ఆవాసాలు. పెద్ద పెద్ద గూళ్లను ఏర్పాటు చేసుకుని డిసెంబర్ చివరి వారంలో వచ్చి 6 నెలల పాటు ఇక్కడే మకాం వేసి పిల్లల్ని పెంచుతాయి. వాటికి రెక్కలు వచ్చాక ఇక్కడి నుంచి జూలైలో తిరిగి తమ ప్రాంతానికి వెళ్లిపోతాయి. గ్రామస్తులు వీటిని ఎర్రకాల కొంగలంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఈ పక్షుల ఆహారం చేపలే. చింతపల్లికి సమీపంలో ఉండే గ్రామాల చెరువులకు వేటకు వెళ్లి ఆహారాన్ని తెచ్చుకుంటాయి. ఇక్కడ ఎప్పుడు ఎర్రబోలు కొంగలు అనేటివి వచ్చేవి నా జ్ఞాపకం ఎరిగిన కాంచి మా తాతల ముత్తాతల తరం నుంచి వచ్చేవి. అవి వచ్చినంతకాలం కాలం మంచిగా అయింది. అందు చెర్ల నీళ్ళు లేకపోవటం వల్ల ఊళ్ళో చెట్లు లేకపోవటం వల్ల ఇప్పుడు ఆ కొంగలు రావటం లేదు. వచ్చినా కానీ రోజు ఉదయం వస్తున్నాయి, తిరిగిపోతున్నాయి. చూసుకొని ఈ నెలలో వచ్చినాయి. ఈరోజు కూడా వచ్చి చెట్లు చూసుకొని వాతావరణం చూసుకొని వెళ్ళిపోయాయి. ఇక్కడ వాతావరణం లేదు, వాతావరణం ప్రాబ్లం వల్ల అవి ఇక్కడెక్కడ ఉండలేకపోతున్నాయి. అన్ని దేశాల్లో భారతదేశం మొత్తం కానీ మాది పలానా చింతపల్లి, కొంగల చింతపల్లి అనేది విలేజీ కనుక పడ్డది. సైబీరియా నుంచి వస్తే ఒక్కొక్క కొంగ వెయిట్ కొని 8 కిలోల దాకా ఉండేది. అవి ఇప్పుడు రావటం జరగట్లేదు. సైబీరియా పక్షుల రాకతో వచ్చిపోయే పర్యాటకులతో 6 నెలల పాటు చింతపల్లి గ్రామంలో సందడిగా ఉండేది. సైబీరియా పక్షులు తమ గ్రామానికి రావటాన్ని గ్రామస్తులు సెంటిమెంట్గా భావిస్తారు. పక్షులు వస్తే పంటలు బాగా పండుతాయన్నది వారి నమ్మకం. గ్రామస్తుల నమ్మకమే పక్షులకు రక్షణ. ఈ పక్షులను ఎవరైనా వేటాడితే 500 జరిమానా విధిస్తారు. విదేశీ పక్షులు గ్రామానికి వచ్చాయంటే ఆ ఏడాది శుభం జరుగుతుందని, కరువు కాటకాలు ఉండవని గ్రామస్తులకు ఉన్న నమ్మకం. సైబీరియా పక్షుల విన్యాసాలు, కిలకిలా రావాలతో సందర్శకులు పర్యాటకులను ఆహ్లాదపరిచేవి. నీళ్ళుంటే కాలమై మంచిగా నీళ్ళు వరనుంటూ వచ్చేవి. మాకు 20-30 వచ్చినాయి కానీ ఇప్పుడు రాక ఆగిపోయినాయి. మరి ఇప్పుడు నీళ్ళు రావాలా, రాబడి ఉండాలా, కొంగలు రావాలని మేము కోరుతున్నాం. మాకు పంటలు కూడా పండాలి. అప్పుడు జనవరి పట్టవతల నీళ్ళుంటాను వచ్చినాయి. ఇప్పుడు నీళ్ళు రాక వెళ్ళిపోతున్నాయి. చెట్లు లేక, నీళ్ళు లేక, చెట్లు లేక, ఆరోగ్యం లేక, లేవు వర్షాలు లేవు. వీళ్ళు అన్ని కొట్టేసారు చెట్లు, అది అంత చెరువు బాగు చేశారు. ఎన్నో ఉంటాయి మంచిగా, ఎక్కడెక్కడ చూసిపోతాను. వర్షం కొంగలు వచ్చి కార్లు వేసుకొని పెద్దలు వచ్చిపోతారు. నీటల మంచి లేవు. గతమంతో గణమన్నట్టు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. కొంగలంటే హక్కును చేర్చుకుని ఆప్యాయత పంచిన గ్రామస్తులే వాటికి శత్రువులయ్యారు. సెంటిమెంట్ గా భావించిన కొంగల్నే ఇప్పుడు రాకుండా అడ్డుకుంటున్నారు. పక్షులు రెట్టవేయటం, చేపలు, ఇతర వ్యర్థ పదార్థాలు తేవడంతో గ్రామంలో దుర్గంధం వ్యాపిస్తోందన్న కారణంతో చింత చెట్లను నరికేస్తున్నారు. పక్షుల వల్ల చింత చెట్లకు చింతకాయలు కాయడం లేదని, తద్వారా తమ ఆదాయాన్ని కోల్పోతున్నట్లు చెబుతున్నారు. అసలు చింతపల్లికి పేరు రావడానికి కారణమైన సైబీరియా పక్షులు తమ కూళ్ళు నిర్మించుకోవడానికి చెట్లు అందుబాటులో లేకపోవడం, మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో గ్రామంలో నీటి ఎద్దడి నెలకొనడంతో విదేశీ అతిథులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మా జ్ఞాపకం ఎరిగిన కానుంచి కూడా కొంగలు వస్తుండు పోతుండు ఉండే. సైబీరియా కొంగలు మేమైతే ఇక్కడ స్థానికంగా ఎర్రబోలు కొంగలు అంటాం అవుతుంది. అవి రాకపోవడం వల్ల ఈ సెంటిమెంట్గా ఫీల్ అవుతారు మొత్తం రైతులు. వర్షాలు పట్టలేదు, కాలం కావట్లేదు, కాలం కావట్లేదు అనే నమ్మకం. ఈ కొంగలు రాకపోవడం వల్లనే కాలం కావట్లేదు అనేది బాగా సెంటిమెంట్గా ఫీల్ అవుతాను. అట్లాగే చెట్లు నరకటం వల్ల, చింత చెట్లు నరకటం వల్ల అవి వచ్చి వాలే అటువంటి చెట్లని నరికేశారు. ఆ నరికేయటం వల్ల కూడా ఆ కొంగలు వచ్చి చూసుకొని ఆ చెట్లు ఇద్దరికి స్థానికంగా ఉన్న చెట్లు లేకపోవటం వల్ల కూడా వెళ్ళిపోతున్నాయి. అట్లాగే చెరువులో కూడా నీళ్లు లేక, ఆ చెరువులో నీళ్లు వర్షాలు సరిగా పడక నీళ్లు లేక అవి కూడా నీళ్లు కూడా చూసుకొని ఆ చెరువు చూసుకొని కూడా వెళ్ళిపోతున్నాయి. చింతపల్లితో దశాబ్దాల అనుబంధం ఉన్న విదేశీ పక్షులు ఇక్కడ అనువైన పరిస్థితులు లేకపోవడంతో కన్నెత్తి చూడడం మానేశాయి. దీంతో ప్రతి ఏడాది జనవరి నెలలో పర్యాటకులతో సందడిగా కనిపించే చింతపల్లిలో ఇప్పుడు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ప్రభుత్వం చొరవ తీసుకుని గ్రామంలో పక్షులు ఉండేందుకు వీలుగా చెట్లను పెంచి, చెరువుల్లో నీళ్లు ఉండేలా చర్యలు చేపట్టి
చింతపల్లి గ్రామానికి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.